సౌత్ ఆఫ్రికా టూర్ను ఘనంగా స్టార్ట్ చేయాలనుకున్న టీమిండియాకు ఆడిన తొలి మ్యాచ్లోనే షాక్ తగిలింది. సఫారీ పర్యటనలో భాగంగా మొదలైన T20 సిరీస్లో భారత్కు మంచి ఆరంభం దక్కలేదు. వర్షం కారణంగా ఫస్ట్ మ్యాచ్ రద్దవగా రెండో మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలాడు. అయితే ఎట్టకేలకు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ను కంప్లీట్ చేశారు అంపైర్లు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఓపెనర్లు శుభ్మన్ గిల్, ఎస్ఎస్వి జైస్వాల్ డక్అవుట్ అయి వెనుదిరిగారు. దీంతో ఇన్నింగ్స్ను నిర్మించాల్సిన బాధ్యత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద పడింది. ఓపెనర్లు వెనుదిరిగినా ఏమాత్రం తొణగకుండా ఎప్పటిలాగే అటాకింగ్ గేమ్తో సౌత్ ఆఫ్రికా బౌలర్లను చితక్ కొట్టాడు సూర్య. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే అవకాశం దొరికిన ప్రతిసారి ఫోర్లు సిక్స్లు కొడుతూ భారత్ను నిలబెట్టాడు సూర్య. అతడికి తిలక్ వర్మ మంచి సహకారం అందించాడు. ఆ తర్వాత తిలక్ అవుట్ అయినా రింకు సింగ్ కెప్టెన్కు సపోర్ట్గా నిలబడ్డాడు. అనంతరం సూర్య పెవిలియన్కు చేరుకున్న రింకు మాత్రం ఆఖరి వరకు నిలబడి టీంకు భారీ స్కోరును అందించాడు. అతడు కొట్టిన ఓ బాల్ ఏకంగా మీడియా బాక్స్ అద్దాలను బద్దలు కొట్టడం విశేషం. వాన కారణంగా సౌత్ ఆఫ్రికా టార్గెట్ను 15 ఓవర్లలో 152గా నిర్దేశించారు. ఓపెనర్ హెండ్రిక్స్ మార్కలంలు రాణించడంతో ఆ టీం 5 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖర్లో మిల్లర్ స్టబ్స్ ఒత్తిడిలోనూ నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశారు. సెకండ్ T20 టైంలో స్టేడియంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎప్పుడు కూల్గా ఉంటాడనేది తెలిసిందే. ప్లేయర్గా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతడు తన ప్రశాంతతను ఎప్పుడూ కోల్పోలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్లో సీరియస్గా కనిపించాడు ది వాల్. అంపైర్తో సీరియస్గా మాట్లాడుతూ గ్రౌండ్ మీద చేతులతో చరుస్తూ కనిపించాడు. దీంతో అసలు ఏమైందో తెలియక అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన గ్రౌండ్ నచ్చకే ఆయన ఇలా బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. రెండో T20కి ఆతిథ్యం ఇచ్చిన సెయింట్ జార్జ్ ఓవెల్ గ్రౌండ్లో అవుట్ఫీల్డ్ సరిగ్గా లేదు. ఆల్రెడీ వర్షం తేమ వల్ల బాల్ బాగా తడిసిపోవడంతో బౌలర్లకు దాని మీద పట్టు దొరకలేదు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి బాల్ జారిపోయింది. ఫీల్డర్లు కూడా బాల్ను పట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మరోవైపు అవుట్ఫీల్డ్ మీద ఉన్న తేమను సరిగ్గా రిమూవ్ చేయకపోవడంతో అక్కడ పడితే చాలు బాల్ బౌండరీకి వేగంగా దూసుకెళ్లిపోయింది. దీంతో ఇది చూసిన భారత కోచ్ ఎంపైర్ మీద సీరియస్ అయ్యాడు. అవుట్ఫీల్డ్ కారణంగానే మ్యాచ్ ఓడిపోవడంతో అక్కడ తన చేతులతో తేమను చూపిస్తూ సీరియస్ అయ్యాడు. ద్రావిడ్ సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ గ్రౌండ్ స్టాఫ్ ఎంపైర్లు నిర్వాహకులదే తప్పంటూ ఫైర్ అవుతున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే భారత్ ఓడిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మరి ఎంపైర్ పై రాహుల్ ద్రావిడ్ సీరియస్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.